ఇది ఈ బౌల్తో వన్ బౌల్ ఆఫ్ కర్డ్ ఆల్రెడీ తీసేసుకున్నాను. సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ మెజర్ వేయించిన రవ. ఈ రవ నేను మాలాగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు సామాను, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ వేసాను. ఉప్పు కూడా దీంట్లో వేసేసాను. సో ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఇది ఎగ్జాక్ట్గా 1:1లో బ్యాటర్ పర్ఫెక్ట్గా తయారవుతుంది, రవ ఇడ్లీ బ్యాటర్. అండ్ ఇది ఇడ్లీ పాత్ర నీళ్లు పెట్టుకొని అప్పుడు ఈ రవ కలుపుకోవాలి, బికాస్ చాలా ఫాస్ట్గా సోక్ అయిపోతుంది. అంత సోక్ అవ్వని అవసరం లేదు. బ్యాటర్ కన్సిస్టెన్సీలో రావాలి. సో దట్ ఇడ్లీ లాస్ట్కి ఇంకా ఇడ్లీ వేసే ముందర ఒక 1/4 టీ స్పూన్ ఈటింగ్ సోడా వేసుకుంటాను. ఈటింగ్ సోడా వేశాక ఇంకా ఎక్కువసేపు ఉండదు. ఆ తర్వాత ఇడ్లీ పాత్రల్లో వేసేసేయాలి. ఇడ్లీ పాత్రల్లో నేను వేసేసి ఇడ్లీ ఇవి ఉడికిపోయినాయి. యాక్చువల్గా కొంచెం చల్లారాక తీస్తే బాగుంటాయి, బట్ ఈవెన్ అదర్వైజ్ చాలా స్మూత్గా వచ్చేస్తాయి. ఇది చూడండి టెక్స్చర్. ఇది ప్లేట్లో వేస్తాను. వేసేస్తే కూడా జస్ట్ లుక్ అట్ దట్ టెక్స్చర్. మీకు ఆ సాఫ్ట్నెస్ ఆ టెక్స్చర్లోనే తెలుస్తుంది. నేను విరిచి చూపిస్తాను ఒక చిన్న ముక్క. జస్ట్ లుక్ అట్ దిస్, వెరీ సాఫ్ట్. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది రవ్వ ఇడ్లీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్, ఈజీ టు మేక్, క్విక్గా అయిపోతుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. దీంతోపాటు కాంబినేషన్కి కారప్పొడి వేసుకోవచ్చు, మామూలు ఇడ్లీ చట్నీ వేసుకోవచ్చు. బట్ మోస్ట్ అపీలింగ్ కాంబినేషన్ ఏమిటంటే బంగాళదుంప కూర, దీంతో చాలా బాగుంటుంది గ్రేవీ కూడా.